షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక దినోత్సవం సందర్భంగా రంగంపేట సబ్ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, రంగంపేట పోలీస్ సిబ్బంది విద్యార్థులు కలిసి ర్యాలీ నిర్వహించారు. రంగంపేట మెయిన్ రోడ్డు సెంటర్లో మానవహారం నిర్వహించి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. మాదక ద్రవ్యాలు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రంగంపేట సబ్ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంగంపేట మండలం రంగంపేట గ్రామంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, రంగంపేట మరియు పోలీసు వారు కలిసి మొత్తం ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి ర్యాలీని నిర్వహించి రంగంపేట గ్రామంలో సెంటర్లో కూడా మానవ హారంతో అందరితో ప్రతిజ్ఞ చేయించడం కూడా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు, అదేవిధంగా మన డీజీపీ గారు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో యొక్క కమిషనర్ గారు, అదేవిధంగా మన తూర్పుగోదావరి జిల్లా మన ఎస్పీ సారు, మరియు మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ గారు, జేడీ సార్ అయినటువంటి పిట్టా సోమశేఖర్ గారి ఉత్తరం మేరకు ఈరోజు మన రంగంపేట మండల హెడ్ క్వార్టర్స్లో ఈ మాదక ద్రవ్య అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక ఈ దినోత్సవాన్ని ర్యాలీల రూపంలో మనం జరపడం జరిగింది. అయితే ఈ మాదక ద్రవ్యాల మీద ఎందుకో యువతలో ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఎందుకంటే ఈ మాదక ద్రవ్యాలు సేవించి ఎంతోమంది యువత తన జీవితాలని నాశనం చేసుకుని తెలిసి తెలియకుండానే వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి సమాజం అంతా బాగుండాలి అని అంటే ఈ మాదక ద్రవ్యాల వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి, ఈ నష్టము యొక్క అంటే యువత తెలియకుండా వాళ్ళకి తెలియకుండానే ఈ మత్తులో ఊరుకుపోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇది జరగకుండా ఉండాలి అంటే ఇటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అంతేకాకుండా తల్లిదండ్రులు మన పిల్లల్ని కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, అంత మాత్రం చేత వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన బిహేవియరు ఏ విధంగా ఉంది అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు వెళ్ళి కాలేజీకి స్కూల్కి వెళ్ళొస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క లక్షణాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క పౌరుడిగా సమాజంలో మాకు బాధ్యత అనుకుని ఎక్కడైనా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్న యెడల మాకు పోలీస్ వారికి, ఈ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారికి మీరు తెలియజేసిన యెడల మీరు చెప్పినటువంటి యొక్క సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దాని మీద తగు చర్యలను తీసుకుని ఈ మాదక ద్రవ్యాల్ని, ఈ నాటు సారాన్ని అన్నీ కూడా టోటల్గా నిర్మూలించి ఈ మంచి సమాజాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి బాధ్యత ఈ భారతదేశ పౌరులుగా, ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరులుగా మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అదేవిధంగా ఎటువంటి సమాచారాన్ని ఉన్నా కూడా 1450కి తెలియచేయాలని, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్కి, పోలీస్ స్టేషన్కి కూడా తెలియజేసి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను.